తదుపరి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలంటే ఏం చేసుకోవచ్చు అంటే విదేశానికి వెళ్ళాలనేటటువంటి ప్రణాళికలు వేసుకున్నా అక్కడికి వెళ్ళి మళ్ళా తిరిగి ప్రయాణమై ఏదో కొన్ని బాధ్యతల మీద పడి రావాల్సి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దేంట్లో పెడితే దాంట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొండిగా పెద్ద పెద్ద పెట్టుబడులలోనూ స్టాకుల్లోనూ వాటిలో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి విషయాలని సాధ్యమైనంత వరకు మంచి జరిగేటటువంటి విషయాల మీద ఎక్కువగా అంటే ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీ యొక్క నాలెడ్జ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకున్న తెలివితేటల మీద అంటే ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు డబ్బు మీద కాకుండా మీ నాలెడ్జ్ని కానీ మీ స్కిల్స్ని ఇన్వెస్ట్ చేయండి. మీరు పనిచేసి కమిషన్గా తీసుకుంటూ అలాంటి పనులు చేసుకోండి తప్ప వ్యాపారంలో పూర్తిగా దిగటం వ్యాపారాలు చేయటం అనేది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆల్రెడీ మేము వ్యాపారాల్లో ఉన్నామండి, బాగానే ఉండింది, ఈ మధ్యకాలంలో మాకు కొంచెం చికాకుగా ఉందనే వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువగా సుందరాకాండ పారాయణ చేయడం మ్యాక్సిమం సుందరాకాండం వినటం కూడా చేస్తే మంచిది ఎవరు మకర రాశి వాళ్ళు. అలాగే స్వామివారి యొక్క సందర్శనం, ఆంజనేయ స్వామివారి యొక్క సందర్శనం శని మంగళవారాలు విశేషంగా చేసుకుంటే మంచిది. అలాగే ఈ సంవత్సరం ఆధ్యాత్మిక ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఏమైనా పెళ్ళిళ్ళు చేద్దాం అనేటటువంటి ప్లాన్లో ఉంటే ఖచ్చితంగా వివాహాలు జరిగే అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండడానికి ముఖ్యంగా సుందరాకాండ వినడంతో పాటుగా నారాయణ కవచాన్ని ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయండి. చదవడానికి వస్తే చదువుకోండి. ఈ రెండు ప్రక్రియలు ఎక్కువగా చేస్తే ఈ మకర రాశి వాళ్ళకి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. శుక్రవారం రోజున విష్ణుమూర్తి వారి సందర్శనం చేసుకుంటే వృత్తిపరంగా వచ్చే చికాకులు, సంతాన ప్రయత్నంలో సఫలీకృతం అవడం, అలాగే మీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం శుభకార్యాలు ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా మధ్యలో పూర్తయిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే ఏ విషయంలో అయినా ఖర్చు ఎక్కువ ఉంటుంది. మీరు అనుకునే దానికంటే ప్రతిఫలం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని అది అవ్వలేదని బాధపడకుండా న్యూట్రల్గా ఆలోచించండి. భారీగా ఎక్స్పెక్ట్ చేయకుండా న్యూట్రల్గా ఆలోచిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకుండా, ఓవర్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చాలా జాగ్రత్తగా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, బాగుంటుంది. ఆదాయం ఎంత వచ్చింది, వ్యయం ఎంత వచ్చింది, అవమానాలు ఎంత, ఇవన్నీ పట్టించుకోకుండా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండకుండా ఈ దేవీ దేవతలను సందర్శించడం ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఎక్కువగా కూడా ఆరాధిస్తే విష్ణుమూర్తి వారిని శనివారం రోజున లేదా శుక్రవారం రోజున విశేషంగా ఆరాధించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. రావి చెట్టు చుట్టూ ప్రతి శనివారం ఉదయం 5:30 నుంచి 6:30, 7 లోపు రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్కరించుకుంటూ తెల్ల నువ్వులు బెల్ల నీళ్లు కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ చెట్టుకి పోసి ఆ బురదని బొట్టులాగా పెట్టుకుంటూ నమస్కరించుకుంటూ వస్తూ ఉంటే మీ జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా డిస్టర్బెన్సెస్ అనేవి చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.